మన డే అనేది డివోషన్తో స్టార్ట్ అయితే చాలా పాజిటివ్గా అండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం బయటికి వెళ్ళి ఏది తెచ్చినా మనము డబుల్ టూ టైమ్స్ దాన్ని క్లీన్ చేసి విఆర్ డబుల్ చెకింగ్ ఇట్, అది ఫ్రెష్గా ఉందా లేదా శానిటైజ్ అయిందా లేదా అని మనము చెక్ చేసుకుంటున్నాము. సో నేను కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏది తెచ్చినా క్లీన్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను. సో ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ దట్ అందరూ మాస్క్స్ వేసుకున్నారా లేదా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారా లేదా అండ్ షాప్స్లో కూడా మినిమం డిస్టెన్స్ అనేది తర్వాత హైజీన్ అనేది ఫాలో అవుతున్నారా లేదా అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఐ ఫౌండ్ ఇట్ రియలీ అమేజింగ్. షాప్స్లో కూడా వాళ్ళు షాప్ కీపర్స్ గ్లౌజెస్ వేసుకొని చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఆర్ వేరింగ్ మాస్క్స్ ఆల్సో. సో దిస్ ఇస్ వన్ డే ఐ కేమ్ అవుట్ అండ్ నాకైతే చాలా పాజిటివ్గానే అనిపించింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి అసలు సడన్గా బయటికి వస్తే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా ఇంటి టెరెస్ పైన వెళ్ళాను. సో ఒక వ్యూ అనేది అలా క్యాప్చర్ చేస్తున్నాను. సో బేసికల్లీ నేను నా యూట్యూబ్ వీడియోస్ ఎప్పుడన్నా ఎస్పెషలీ డాల్గొనా కాఫీ వీడియో చేసినప్పుడు పైన కొంచెం షూటింగ్ చేశాను, బట్ ఐ డెంట్ పోస్ట్ దాట్. కానీ పైన మాత్రము లైక్ టెరెస్ పైకి వచ్చాం కదా, అక్కడ సన్సెట్ అదంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎస్పెషలీ లాక్డౌన్ మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సో మ్యాక్సిమం థింగ్ మనం అందరం ఏం చేయాలి అంటే నేచర్ని అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ఇలా నేను పైనుంచి మొత్తం మీకు ఒక వ్యూ లాగా చూపిస్తున్నాను. నాకైతే చాలా యూనో రిఫ్రెష్గా అనిపించింది. సో ఇక్కడ నేను బేసికల్లీ కొంచెం రిహార్సల్స్ చేసుకుంటున్నాను, అది మీతో షేర్ చేసుకుంటా. ఎనీ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నా, ఎస్ప్రెసో, లాటే, క్యాపచినో, ఫిల్టర్ కాఫీ, కాఫీ లవర్స్ కి ఎన్ని ఉన్నా తక్కువనే, ఎన్ని రకాలున్నా తక్కువనే. సో నేను డాల్గొనా కాఫీ ట్రై చేశాను, అదేం కొత్తది కాదు. ఈ లాక్డౌన్ నుంచి చాలా ఫేమస్ అయిపోయింది, టిక్టాక్ లో, యూట్యూబ్స్ లో డాల్గొనా కాఫీ ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. సో నేను ట్రై చేశాను. కానీ ఈ వీడియోలో నేను కొన్ని ఫ్యాక్ట్స్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. సో ఈ విధంగా అప్పుడప్పుడు టెరెస్ పైకి వెళ్ళి కూడా నేను అప్పుడప్పుడు నా యూట్యూబ్ వీడియో షూటింగ్ అనేది చేస్తుంటాను, బట్ ఐ డెంట్ పోస్ట్ దమ్, ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ జొన్న రొట్టెలు చేస్తున్నారు. సో నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది, బికాజ్ నా వల్ల కాదు, ఎస్పెషలీ ఈ జనరేషన్లో మనము జొన్న రొట్టెలు అదంతా చాలా బిగ్ టాస్క్ అనిపిస్తుంది. కానీ దే కెన్ డూ ఇట్ వెరీ సింప్లీ అండ్ వెరీ ఈజీగా చేసేస్తారు. ఎస్పెషలీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టాలెంట్, ఎందుకంటే మినిమం ఆయిల్ లేకుండా దిస్ జొన్న రొట్టెలు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడో అప్పుడు ఒక్కసారి అన్న లైఫ్లో నేర్చుకోవాలని నా నెక్స్ట్ అంబిషన్. సో చూస్తున్నారు కదా, దాన్ని అలా పిండిని దాన్ని రోల్ పిన్ లేకుండానే చేత్తోటే అలా తట్టుకుంటూ తట్టి దాన్ని చేయడం అనేది నిజంగా ఒక టాలెంట్ అనిపిస్తుంది. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా ఒక మంచి కాటన్ క్లాత్తో దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అవి చాలా ఈజీగా అయిపోతుంటాయి అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ మైండ్ ఫ్రెండ్స్, కిచెన్ కొంచెం క్లమ్జీగా ఉంది, బట్ స్టిల్ నేను మీకు ఎలాగైనా జొన్న రొట్టెలు చూపించాలి అని చెప్పేసి ఇంకా వీడియో కోసం అని ప్రత్యేకంగా క్లీన్ ఏం చేయలేదు. జస్ట్ లైక్ దట్ ఐ జస్ట్ వాంట్ షేర్ దట్ విత్ యూ. స్విమ్మింగ్ పూల్లో గాలి కొడుతున్నాడు అనమాట మా బాబు. సో వాళ్ళకి ఎస్పెషలీ సమ్మర్, పైగా లాక్డౌన్, వాళ్ళకి చాలా బోర్ కొట్టేస్తుంది. సో దే నీడ్ సమ్ ఆర్ ది అదర్ అవగేషన్ టు కీప్ దెమ్ సెల్ఫ్ బిజీ. సో అలా మేము ఊనో కార్డ్స్ ఆడుతున్నాము. వాడు ఈజ్ లైక్ 5 ఇయర్ ఓల్డ్, ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో మచ్. లైక్ నా ఫీలింగ్ ఏంటంటే దానివల్ల వాళ్ళు కలర్ డిఫరెన్సియేషన్ నేర్చుకుంటారు, లైక్ నంబర్స్ నేర్చుకుంటారు. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ లిటిల్ ఇన్నోవేటివ్. ఫైనలీ ఐ వుడ్ లైక్ టు షో యూ సమ్ ఆఫ్ మై కిచెన్ క్లీనింగ్. నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డోర్స్ లేవు కదా. సో మోర్ ఓవర్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడే బాల్కనీ ఉంది. సో అక్కడ చాలా దుమ్ము పడిపోతుంటుంది. ఎవ్రీ వీక్ క్లీన్ చేయకపోతే మనం ఏదైనా కుక్ చేసుకున్న ఆయిల్ కానీ, లేకపోతే సిన్స్ అక్కడే బాల్కనీ ఉంది అండ్ దెర్ ఇస్ నో గ్రిల్ డోర్ కాబట్టి చాలా దుమ్ము పడిపోతుంటుంది. సో నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే చాలా అన్హైజీనిక్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై డైలీ రొటీన్ ఐ కెన్ సే. లైక్ అఫ్ కోర్స్ ఎవ్రీడే అయితే నేను వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ ఇంట్లో పనులు ఉండడం వల్ల నేను ఎవ్రీడే అయితే క్లీన్ చేసుకోలేను. సో వీకెండ్స్ దొరికితే మాత్రం ఐ విల్ నాట్ లీవ్ ఎనీ ఆప్షన్ టు యూనో లీవ్ ఇట్. సో నేను కంపల్సరీ ఆ స్టీల్ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా, దానిపైన అట్లీస్ట్ తుడుచుకుంటాను అండ్ అవి అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ కూడా ఐ ఆల్వేస్ ట్రై టు కీప్ ఇట్ క్లీన్. వై? బికాజ్ చాలా దుమ్ము పడిపోతుంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎలా చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఎవర్ ఇట్ ఇస్ కిచెన్ కౌంటర్ టాప్ గనుక క్లీన్ అండ్ హైజీనిక్గా ఉంటే మనము ఏదైనా ఏదైనా మళ్ళీ కుకింగ్ చేసుకోవాలన్నా మళ్ళీ కిచెన్లో ఎంటర్ అవ్వాలన్నా చాలా పాజిటివ్గా అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఫస్ట్లీ నేను ఏం చేస్తానంటే ఏ వస్తువు ఆ ప్లేస్లో పెట్టేసి ఇంకా పెట్టేస్తే సగం క్లీన్ అయితే అదే అయిపోతుంది. సో దిస్ ఇస్ మై డైలీ రొటీన్ అనుకోవచ్చు. సో డైలీ వన్స్ అన్నా నేను ఎంటైర్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తాను. సో బీట్ విమ్ లిక్విడ్ సమ్టైమ్స్ ఇట్స్ స్ప్రిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక్కసారి కనుక మొత్తం అలా క్లీన్ చేసేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ కొత్త కిచెన్ కొత్త స్టవ్ కొత్త టైల్స్ కూడా చాలా షైనింగ్ వస్తుంది అనమాట. నాకైతే చాలా చూడంగానే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఇలా అలవాటు చేసుకున్నాను. ఇనీషియల్లీ అయితే చాలా బోర్ కొట్టేసేది, అబ్బా ఇప్పుడు రోజు చేసుకోవాలని. కానీ ఇప్పుడైతే లాక్డౌన్ నుంచి నాకు చాలా అలవాటు అయిపోయింది. సో ఎప్పుడు తప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా హైజీనిక్గా అండ్ సింక్లో కూడా అసలు గిన్నె లేకుండా నేను క్లీన్ చేసేసుకుంటే వర్క్ బర్డెన్ కూడా ఉండదు అండ్ నీట్ టైం కూడా సేవ్ అయిపోతుంది. సమ్మర్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్. సో మై కిడ్ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ టు ఈట్ అ మ్యాంగో. సో నేను కార్బైడ్ ఫ్రీ మ్యాంగోస్ తెచ్చాను అనమాట. సో దే వర్ వెరీ గుడ్ అండ్ వెరీ స్వీట్ ఆల్సో. సో అలా మేము కొంచెం మ్యాంగోస్తో షేర్ చేసుకున్నాము. సిన్స్ ఇట్ వాజ్ ఆ ఫస్ట్ మ్యాంగో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ దిస్ కేన్ వుడెన్ ర్యాక్స్ అనమాట. ఇట్ హ్యాస్ అ 4 ర్యాక్స్. సో అలా ఉండిపోతే దానికి దుమ్ము పడిపోతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు యూటిలైజ్ ఇట్ లైక్ అ స్పేస్ సేవర్. సో అందులో ద బెస్ట్ అంటే లైట్ వెయిట్వే మనం పెట్టాలి. సో మా కిడ్కి ఉన్న టాయ్స్ వాడికి ఉన్న బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ పెన్సిల్స్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా. సో నేను అవన్నీ సర్దేసి సార్ట్ చేసి అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసి ఇందులో నీట్గా పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో ద హోల్ ప్రాసెస్ టుక్ మీ లైక్ 2 to 3 hours. కానీ చాలా నీట్గా అయిపోయింది అది పెట్టేసేసరికి. వాడికి కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లైక్ ఒక టాయ్తో ఆడుకున్నాక అదే ప్లేస్లో పెట్టడం కూడా నేర్చుకుంటున్నాడు. సో నాకు అఫ్కోర్స్ బర్డెన్ అనిపించిన ఇలాంటివన్నీ మనం ఫ్రీ టైంలో చేసుకోలేము. సో నాకు అనిపిస్తుంది ఇలాంటి లాక్డౌన్లోనే మనం ఇవన్నీ చేసుకోగలం కాబట్టి ఐ థింక్ ఇట్స్ లైక్ అ పాజిటివ్ థింగ్ అబౌట్ లాక్డౌన్. నేను చూపించేది ఫ్లిప్ ఫ్లాప్ బుక్స్ అండ్ అవి కొన్ని ఎలాంటి బుక్స్ అంటే 3D ఇమేజెస్ ఉన్న బుక్స్. అవి ఉంటే ఏంటంటే పిల్లలకి చాలా తొందరగా క్రియేటివిటీ అనేది వస్తుందంట. సో బోలెడని టాయ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఐ మీన్ కిడ్స్కి ఎలా అంటే ఒకసారి ఆడేసి పడేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అందుకే నేను ఏం చేస్తానంటే ఒకసారి ఆడేసాక దాన్ని దాచిపెట్టేస్తానమాట. మళ్ళీ ఒక 2 months తర్వాత తీస్తే అవే కొత్తగా ఉంటుంది. ఇవేవో నా ట్రిక్స్. మరి అవి ఎంత వర్కౌట్ అవుతుందో అవ్వదో నాకైతే తెలియదు, చూడాలి. సో ఈ విధంగా నేను ఆ కబోర్డ్ అనేది చాలా నీట్గా ర్యాక్ని అలా కన్వర్ట్ చేసుకున్నాను, జస్ట్ ఒక కేన్ ర్యాక్ని. సో ఫైనలీ నాకు ఇదంతా క్లీనింగ్ చేసుకునేసరికి 3.5 hours పట్టింది ఫ్రెండ్స్. సో అఫ్కోర్స్ బోరింగ్ ఉన్నా కానీ ఇనీషియల్గా టైం అయితే పట్టింది కానీ నేను మెల్లిమెల్లిగా చేసేసుకున్నాను. సో ఫైనల్ లుక్ వాజ్ ఆసమ్ అండ్ నాకు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయింది దట్ ఈస్ ఐఎమ్ ఏబుల్ టు డూ. సో ఆ దీపాలు ఏంటంటే బుజ్జిబుజ్జివి, ఐక్యాలో కొన్నవి అండ్ మంచిగా లైట్ వస్తుంది. సో దాంతో కూడా కొంచెం ఆడుకున్నాడు. కానీ దివాళీ టైంలో అది చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఐక్యాలో కొన్న కొన్ని బాక్సెస్, ఇది ఈ బుట్టలో నేను అలా టాయ్స్ అన్నీ స్టోర్ చేసి పెడతాను బుట్టలో. మళ్ళీ స్టేషనరీ థింగ్స్ అన్నీ ఒక కిట్లో, మళ్ళీ వేరే డాక్టర్ సెట్ అంతా ఇంకో కిట్లో, ఆర్కిటెక్చర్ సెట్ అంతా ఒక దాంట్లో. సో ఇందులో అన్ని బిల్డింగ్ బ్లాక్స్ వేసి పెట్టేస్తున్నాను. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాయ్స్కి దానికి ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసి అలా ఆ 4 ర్యాక్ ఉన్న కేన్ దాన్ని అలా నేను యూటిలైజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా నా లాక్డౌన్ జరుగుతూ ఉంది.
300 to 400 టాయ్స్ ఈజీగా ఉంటాయి. సో నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. కాకపోతే ఇంకా తప్పదు కదా, మనము ఆర్గనైజ్డ్ అండ్ సార్ట్ చేయకపోతే అవి అసలు దొరకవు అండ్ దెర్ విల్ బి నో పర్పస్ ఆఫ్ కిడ్స్ ప్లేయింగ్ విత్ దట్. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఒక చోట సెగ్రిగేట్ చేయడము, మళ్ళీ స్లేట్స్ బుక్స్ అన్ని ఇంకొక చోట సెగ్రిగేట్, సాఫ్ట్ టాయ్స్ అన్ని ఇంకో చోట పెట్టి అంటే ఒక చోట దొరికేటట్టు ఈజీగా మెయింటైన్ చేయడం. మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా, రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ బ్యాగ్ బుక్స్ పెన్ వెతుక్కోవాల్సి వస్తుంది, పెన్సిల్ ఎరేజర్, సో అవన్నీ ఒక చోట అలానే నన్ను అవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్ స్టీల్ బాక్సెస్ ఏదైనా ఒక్కసారి వార్మ్ వాటర్లో కొంచెం ప్రిల్లో కొంచెం విమ్ లిక్విడో కొంచెం రాక్ సాల్టో వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది అండ్ దానికి ఉన్న డస్ట్ డర్ట్ మొత్తం పోయి చాలా ఫ్రెష్గా అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.